విద్యార్థులందరికీ శుభాభినందనలు. నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి తరగతులన్నింటినీ కూడా నైపుణ్యంతో అలాగే శ్రద్ధతో నేర్చుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఇవాళ మనకి చిత్రగ్రీవం 10వ తరగతి తెలుగు పాఠ్యభాగం నుండి ఇచ్చినటువంటి అసైన్మెంట్ 56 అభ్యాస పత్రం 56లో కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఇచ్చిన అంశాలు ఇక్కడ పక్షి జాతి దాని యొక్క గుంపు అది సమైక్యంగా ఎలా ఆహారాన్ని పంచుకొని తింటుందో అలాగే ఆ కోల్కతా నగరంలో ఇది సంఘటన మనకి చాలా చక్కగా కనబడతాయి. అనేక మహానగరాల్లో ఈ పక్షులు జీవించడం వాటి యొక్క జీవనం మనకి తెలుస్తూ ఉంటుంది. కొన్ని వందల వేల పక్షులను పెంచేవాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఇక చూడండి, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రండి. ఏ మాట కామాటే అని ఏ సందర్భాలలో ఉపయోగిస్తారు? ఇక్కడ చూడండి, ఏదైనా అంశాన్ని చెప్పేటప్పుడు దానిలోని ఆంతర్యాన్ని అలాగే వాస్తవాన్ని తెలియచేసేటప్పుడు ఈ మాటలను వాడతారు. అయితే ఉదాహరణకి చూసినట్లయితే మా వాడు లేదంటే మా అమ్మాయి కొంచెం తెలివైనదే, లేదా మా అబ్బాయి అల్లరివాడే అనే మాట అంటే ఏంటి? ఎంతోమంది ఏదో మంచి చెప్తూ ఉంటారు, ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు, కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలండి. మా వాడు నిజంగా చేస్తాడు కానీ కొంచెం అల్లరివాడండి అంటే ఏంటి? వాస్తవం అప్పుడు బయటికి చెప్పారు అంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటితో పాటు అసలైన విషయం లేదా అసలైన అంతరార్థం ఏదైతే ఉందో దాన్ని చెప్పడాన్ని ఏమాట కామాటే అనేటటువంటిది. అంటే ఒక వ్యక్తి యొక్క అంతఃసారమైనటువంటి విషయాన్ని ఒక చిన్న క్లుప్తమైనటువంటి విషయంగా తెలియచేయడం సందర్భంలో ఏమాట కామాటే అనేది ప్రయోగించడం జరుగుతుంటుంది. ఇక మహత్తర ఘట్టానికి చేరుకోవడం అంటే ఏమిటి? దీనికి కొన్ని ఉదాహరణలు తెలపండి అన్నారు. ఇక్కడ చూడండి, అద్భుతమైనటువంటి ఆ చిత్రగ్రీవం ఎగరడం. ఈ ఎగరడం ఏమిటి అంటే దీని వెనక దాని యొక్క తల్లి తండ్రి యొక్క శ్రమ ఎలా ఉంది, దాన్ని అలా ఎగరడం కోసం ఎంతటి ప్రేరణనిచ్చారు, అలాగే ఎలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా మనకి ఈ పాఠం ద్వారా తెలియచేశారు. ఇక మహత్తర ఘట్టానికి చేరుకోవడం అంటే ఏమిటి అన్నట్లయితే, ఏదైనా ఒక పనిని చేపట్టినప్పుడు అది ఒక సందర్భానికి అంటే ఏంటి, ఒక స్థాయికి లేదా ఒక స్థాయికి చేరితే అంటే పూర్తి కావచ్చినా కూడా చెప్పవచ్చు. అప్పుడు దానిని మహత్తర ఘట్టానికి చేరుకోవడం అని అంటారు. అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి తీసుకున్నట్లయితే, ఈ మధ్య మనకు జరిగిన ఒక ఉదాహరణ తీసుకోవచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క దేవాలయం ముందు అంటే ఆ కొండకు ముందు చక్కనైనటువంటి మణిహారంగా ఒక పైవంతెనను నిర్మించడానికి మనకి ఎప్పుడో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే నేటి దసరా ఉత్సవాలు, ఈ సంవత్సరం యొక్క దసరా ఉత్సవాల ప్రారంభంలో మరి ఆ పైవంతెన యొక్క ప్రారంభోత్సవం అనేది, పైవంతెనను ప్రారంభించడం అనేది, వినియోగించడంలోకి తేవడం అనేటటువంటి మహత్తర ఘట్టానికి తెరలేపడం జరిగింది, లేదా మహత్తర ఘట్టానికి
చేరుకోవడం జరిగింది అని మనం చెప్పవచ్చు. అలాగే ఏదైనా ఒక చక్కనైనటువంటి విద్యాలయం, ఆ విద్యాలయంలో విద్యార్థి చదువుకోవడం, మా వాడు భగవద్తరగతి పాస్ అయి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని సాధించడంతో ఒక మహత్తర ఘట్టాన్ని చేరుకున్నాడయ్యా అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఏదైనా ఉత్తమోత్తమైనటువంటి దానిని సాధించినప్పుడు, అలాగే సాధించే క్రమంలో ఒక్కొక్క స్థాయిని పూర్తి చేసినప్పుడు దాని విశేషాన్ని తెలియచేసే సందర్భంలో ఈ మహత్తర ఘట్టం అనేటటువంటి దానిని వాడడం జరుగుతుంది. ఇక తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సరైన సమాధానములను గుర్తించండి అని అన్నారు. చూడండి, ఇక్కడ నీరు కావలసినంత ఉంటే పంట ఏపుగా ఎదుగుతుంది. గీత గీసిన పదానికి అర్థం ఏది అన్నారు? ఇక్కడ ఏపుగా అని ఇచ్చారు నాన్న. ఏపుగా అంటే బలంగా అని అర్థం. ఏపుగా అంటే బలంగా, సమృద్ధిగా అని మనం చెప్పవచ్చు. ఇక చిత్రగ్రీవం చాలా అందమైన పక్షి. గీత గీసిన పదానికి వ్యుత్పత్తి అర్థం ఏది అన్నారు? ఇక్కడ చిత్రగ్రీవం, చిత్రం అంటే విచిత్రమైన, భిన్నమైన అని అర్థం. గ్రీవం అంటే మెడ కంఠం, ఏదైనా కంఠ భాగాన్ని ఏదైనా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, చక్కని అందం కలది, వ్యుత్పత్తి అర్థం అడిగారు. చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది, బాగా ఎగురగలది, చక్కగా తిరుగునది. వీటిలో మనకి చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది, దాన్నే చిత్రగ్రీవం అని అంటాము. ఇక తర్వాతి అంశంలో చూస్తే, శరీరం మొదటి ఆరోగ్య సాధనం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి? చూడండి, మంచు నీరు, వ్యాయామం మందు, తనువు దేహం, ఆత్మ కొండ. ఇక్కడ చూడండి, శరీరం అన్నదానికి పర్యాయ పదాలు తనువు దేహం అవుతాయి. ఇక తర్వాత, కాలము అందరికీ సమానమే. గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి అన్నారు? కాలము అని అన్నట్లయితే నానార్థాలు అడిగారు. రోజు వంశం, ఇక్కడ అడిగింది కాలం కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. వంశము అంటే ఇది కులము అవుతుంది. కాలము బలము, దినము దిక్కు, నలుపు సమయము అనేటటువంటిది మనకి సమాధానంగా తెలుస్తుంది. కాలము నలుపు సమయము అనేవి నానార్థాలుగా మనం చెప్పవచ్చు. ఇక తర్వాత, అందరూ సుఖమునే కోరుకుంటారు. గీత గీసిన పదానికి వికృతి పదం ఇది. సుఖము చూడండి, సుఖము అవుతుంది. ఇక పక్కి జీవనం విచిత్రమైనది. గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది అన్నారు? ఇక్కడ పక్కి, పక్షి అనేది ప్రకృతి. ప్రక్క, పొక్క, పాక ఇవేవి అవో, పక్షి, పక్కి అనేది ప్రకృతి పదంగా మనం తెలుసుకోవచ్చు. చక్కనైనటువంటి ఈ పాఠంలో ఉన్న అంశాలను అందరూ మరొకసారి చదివి గొప్ప గొప్ప సంఘటనలను మనకి ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మనం మన యొక్క జీవనంలో ఉత్తమమైన విలువల్ని తెలుసుకుని జీవించవచ్చు. ధన్యవాదాలు.